ఒక యువకునిగా ఒక బలహీన వర్గాల బిడ్డగా రాజకీయాలలో ఉత్సాహవంతమైన వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులను గమనించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు వాళ్ళుగా నిర్ణయించి ఆనాడు తొలిగా అవకాశం ఇచ్చిన సందర్భంలోనే ఇక్కడ ఉండేటువంటి సీనియర్లందరూ కూడా తిరిగి పార్టీలోకి వచ్చినట్టు రమణ గారికి ఇచ్చినట్టయితే ఫలితాలు సాధించలేము, సరే పురాలు చేస్తున్నామని చెప్పని పార్టీకి చెప్తే స్వయంగా అన్న ఎన్టీ రామారావు గారిని నాకు ఫోన్ చేశారు. తమ్ముడు రమణ సీనియర్లందరూ అభ్యంతరం పెడుతుంది కనుక మేము పురాలు ఇస్తున్నాం, మంచిది అన్నగారు అని చెప్పినట్టు ఒక మాటతోనే ఆనాడు ముందుకెళ్ళిన తరుణంలో తిరిగి అన్నగారే స్వయంగా ఫోన్ చేసి, తమ్ముడు తిరిగి నిన్నే నియమించినాం, నిన్నే నిర్ణయించినాము, నువ్వు గెలిచి రావాలి అని ఆశలు నేను చెప్పనేటువంటి మాటతోనే ఆనాడు ఒక నూతన ఉత్సాహంతో. సరిగ్గా ఎన్టీ రామారావు గారు పేరు చెప్తేనే రోమాలు ఇక్కబడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. 82లో మేమందరం కూడా ఆనాడు యువకులుగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికి ఆ వేదికలో ఆయన పక్కన కూర్చునేటువంటి వెనకాల నేను ధర్మపురి డాక్టర్ అంజయ్ అనుకుంటా పెద్ద మనిషి చనిపోయింది ఆయన ఈ మధ్యన, ఇట్లా కూర్చుని ఆ ఫోటో తెచ్చి టెర్మినల్లో ఇస్తే అది తీసుకెళ్లి వారు చూపెట్టగా అక్కు నేర్చుకున్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయాలలో ఒక నూతన ఉరబడుతోని పేదవాళ్ళ పిల్లలన్నా కానీ చదువుకున్న వాళ్ళన్నా కానీ విద్యావంతులన్నా కానీ పిల్లలను రాజకీయాలలో ప్రోత్సహించాలా, రాజకీయాల్లో ప్రోత్సహించినట్లయితే ఒక నూతన ఉరబడుతో ఉత్సాహపరిస్తున్నటువంటి భావన పెద్దల్లో ఉండడం వల్ల అందులో నాకు అవకాశం వచ్చింది. జగిత్యాలలో ఉండేటువంటి ప్రజానీకం ప్రధానంగా అనేక ఏళ్ళుగా కష్టపడ్డటువంటి నాయకులు కార్యకర్తలు అన్నాడు పెద్ద ఎత్తున ఎవరు ఊహించని రీతిలో ఏ ప్రజాగర్జన ద్వారా మేము బయటకు వచ్చినామో ఆ ప్రజాగర్జన ఇక్కడ కనిపించింది, అది నా లోపల నేటి వరకు కూడా ఉంది. ఆనాడు నేను చెప్పాడు ఒకటే ఒక మాట జగిత్యాల పట్టణ ఓటర్లకు, జగిత్యాల అసెంబ్లీ ఓటర్లకు, ఈ రమణ అనే వ్యక్తి రాజకీయాల్లో చిన్నతనంకెళ్ళే ప్రారంభించిండు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి నాకు. ఈ రమణ గురించి తెలిసిన వాళ్ళు కానీ పార్టీలో వాళ్ళు కానీ ఎక్కడైనా వెళ్ళి రమణ నాకు పరిచయము అని అంటే మీ గౌరవం ఇన్మణిపేసే విధంగా అక్కడ మీకు విలువచ్చే విధంగా నా ప్రవర్తన ఉంటుందని చెప్పినటువంటి మాట ఆయన ఇచ్చినారు. దానికి ప్రధానమైన కారణం ఒక సామాన్యమైనటువంటి సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి నేను అనుకోని రీతిలో పెద్ద ఎత్తున వచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా, ఉపయోగించుకోవాలా, ఉపయోగపడాలని ఒక సత్సంకల్పంతో నాటి నుంచి నేటి వరకు కూడా అసలు ఎవరు ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉండి అనుకుంటా ఒక 10 సార్లు బీఫామ్ మీద పొడిచినటువంటి ఏక వ్యక్తి నేనే అనుకుంటా. అంతటి మహత్తరమైన అవకాశాలు నాకు ఆ పార్టీ కల్పించింది. దానికి అనుగుణంగానే నేటి వరకు కూడా నేను చెప్పేటువంటి ప్రతి చోట కూడా నా శక్తి మేరకు పనిచేస్తానేటువంటి మాటకు అనుగుణంగా నాటి నుంచి నేటి వరకు పనిచేస్తే అపూర్వమైనటువంటి ఎవరు ఊహించని రీతిలో అబ్బురపడే విధంగా అవకాశాలు కలిగించింది. 94లో ఒక సహసభ్యునిగా అయ్యేటువంటి అవకాశం, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో పెద్ద చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి అవకాశం కలిగించడం, అది మా నేపథ్యం ఉన్నటువంటి చేనేత జౌలి శాఖ తక్కువ సమయం ఉన్నా కానీ దాన్ని సద్వినియోగపరిచి చేనేత వర్గాల హృదయాలలో ఎప్పటికో స్థానం ఉండాలనే ఆలోచనతో ఉండేటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కరింపజేసుకున్న తరుణంలో ఆనాడు ఆర్థిక వనరులు అనేటివి ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండే ఆ ఇబ్బందిగా ఉన్న తరుణంలో రోజు రోజు కూడా మేము ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ఆనాటి సమయంలో జన్మభూమి కార్యక్రమం కానీ శ్రమదాన కార్యక్రమం కానీ ప్రజల వద్దకు పాలన కార్యక్రమం ద్వారా స్వల్పకాలంలోనే ఈ కరీంనగర్ నలుమూలలో తిరిగినప్పుడు ఊహించని రీతిలో సాధారణ ఎన్నికొచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఒక రమణ అనేటువంటి యువకుని కరీంనగర్ చరిత్రలో ఎవరు ఊహించలే, ఒక బలహీన వర్గాల బిడ్డడు అధికార పార్టీ నుంచి పోటీ చేస్తాననేటువంటి ఆలోచన ఏనాడు కూడా ఎవరికి లేకుండే. స్వాతంత్రం వచ్చిన తర్వాత 96 వరకు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తి అని ఆలోచన చేయలే. కానీ కరీంనగర్లో ఉండేటువంటి బలహీన వర్గాల గొంతుక అది పార్లమెంట్లో వినిపించాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అవకాశం తొలినాల్లో ఇచ్చారు. ఇచ్చిన వెంటనే కరీంనగర్ లోక్సభలో ఉండే ప్రతి బిడ్డడు కూడా నేను పార్లమెంట్ సభ్యుని అయితేనే ఒక ఆలోచన వచ్చి అన్ని వర్గాలను కలుపుకొని జెండా ఎగరేసి గెలిచిన తర్వాత వారింట ఢిల్లీలో అడుగుపెట్టి ఒక మాట చెప్పిన, సారీ ఇది తొలి అడుగు ఢిల్లీలో అని చెప్పాను, ఏంటి ఇద్దరు రాలేదని చెప్పని మాట వచ్చింది. అంటే మంత్రిగా కూడా స్వల్పకాలంలో ఉన్నా కానీ ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశం రాలేదు, చదువుకున్న సమయంలో కూడా రాలేదు, ఇక్కడ విద్యార్థి దశలో విద్యార్థి నాయకునిగా ఉండి జగిత్యాల కళాశాల అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా కేవలం ఇటు సౌత్ ఇండియా వరకే పరిమితమైనటువంటి వాతావరణం నాకుండే. అంటే అంతటి మహత్తరమైన అవకాశాలు ఇచ్చి చేస్తే దానికి అనుగుణంగా నేటి వరకు తెలుగుదేశం పట్టించినటువంటి ప్రతి పనిని చేసుకుంటూ ఏ పనిని కూడా ప్రజలలో తెలుగుదేశం పార్టీ గౌరవం పెరగాలని చెప్పని
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో ఉద్యమకారులతోని పార్టీ నాయకులతోని పార్టీ స్త్రీలతోని కలుసుకుంటూ అటువైపు గొంతు వినిపిస్తూ తెలంగాణ బిడ్డగా ఆ వైపున పయనిస్తూ తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి బడుగు బలహీన వర్గాలకు గొంతుకిచ్చినటువంటి పార్టీని కాపాడుకున్న ఉద్దేశంతో ముందుకెళ్లిన విషయాన్ని కూడా స్పష్టంగా ప్రధానికంగా చెప్పినాం. అర్థమయ్యే రీతిలో ముందుకెళ్ళినాం కానీ ఊహించని రీతిలో ఇబ్బంది పడ్డాం.